ప్రకాశం జిల్లా చేరాల మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించి ఇన్ఛార్జ్ కమిషనర్ కి సమ్మె నోటీసుని అందించారు. ఇవ్వాలి పెండింగ్ జీతాలు హెల్త్ అలవెన్స్ వెంటనే ఇవ్వాలి పెండింగ్ జీతాలు హెల్త్ అలవెన్స్ వెంటనే ఇవ్వాలి పెండింగ్ జీతాలు హెల్త్ అలవెన్స్ వెంటనే మున్సిపల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కామరెడ్డి కోడిదాస్ గారు సమస్యలు ఏ విధంగా కార్మికులు ఎదుర్కొంటున్నారు, ఈ సమస్యల పరిష్కారం ఏ విధంగా ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి కొన్ని సూచనలు ప్రభుత్వానికి ఇటు అధికారులకు ఇవ్వడం కూడా జరిగింది. కామరెడ్స్ ప్రధానంగా ఈ రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి ఉద్యమం ఏదైతే ప్రధానంగా ఈ రోజు మొదలైంది, ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కమిషనర్లకి లెటర్ ఇవ్వటం, అదేవిధంగా ఈ నెల 28వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాల దగ్గర ధర్నా కార్యక్రమాలు ఉంటా ఉన్నాయి. మరి అదేవిధంగా వచ్చే నెల 3వ తేదీన చలు ఆర్డీఓ ఆఫీస్ దగ్గర ముట్టడి కార్యక్రమం ఉంది. వచ్చే నెల 3వ తేదీన జిల్లా కలెక్టర్ ఆర్డీఓ ఆఫీస్ ముందు ముట్టడి కార్యక్రమం ఉంది. అదేవిధంగా నవంబర్ 12వ తేదీన ఈ డిఎంఏ ఆఫీస్ ముందు మరి చలో గుంటూరు కార్యక్రమం పెట్టారు. చలో గుంటూరు కార్యక్రమంలో మరి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులందరూ కూడా అక్కడికి వచ్చేసి ఆ యొక్క ఆఫీసును దిగ్బంధం చేయడానికి రాష్ట్ర కమిటీ పూనుకుంది. ఆ రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఖచ్చితంగా ఏదైతే కార్యక్రమాలు ఇచ్చారో అన్ని అమలు చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి ఐఐటీసీ ఏపీ మున్సిపల్ కమిటీ తప్పకుండా నెరవేరుస్తుందని చెప్పేసి ఆశిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రప్రథమైనటువంటి ఏఐటీసీ కార్మిక సంఘం మరి ఏర్పడి ఆవిర్భవించి 100 ఏళ్ళైంది కాబట్టి ఈ 100 ఏళ్ళైన సందర్భంగా ఈ చీరాల పట్టణంలో 28వ తేదీన మరి పెద్ద ర్యాలీ మరి ఈ చీరాల పట్టణంలో మరి ఎర్ర జెండాలతోటి మరి కార్మికులందరూ కూడా కార్మిక సంఘాలు ఏదైతే ఏఐటీసీ అనుబంధ సంఘాలు ఉన్నాయో ఈ సంఘాల కార్మికులందరూ కూడా దాదాపు 350 మంది కార్మికులతోటి ఈ చీరాల్లో పెద్ద ర్యాలీ జరపడానికి ప్రదర్శన జరపడానికి నిర్ణయించింది. కాబట్టి కార్మికులందరూ కూడా 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఏఐటీసీ ఈ భారతదేశంలో ప్రప్రదంగా ఉందని చెప్పేసి మరి చెప్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్పేసి మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ యొక్క మెమోరాండం కాపీని ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ గారికి ఇవ్వబోతున్నాం. ఆ టైంలో పారిశుద్ధ్య కార్మికులు మేము తొలగిస్తాం, ఈయన తొలగిస్తాం అనేది రాష్ట్ర వ్యాప్తంగా చెడు అభిప్రాయాలు ఉండే, దీని మీద కూడా రాష్ట్ర వ్యాప్తంగా మా ఏఐటీసీ పిలుపు మేరకు ఏ ఒక్క కార్మికుడు తొలగించినా కూడా ఆందోళన చేయడానికి ఈసారి అయితే మొత్తం కలిసి ఈ చీరాల నుంచి ఏ ఒక్క కార్మికుడిని తొలగించినా నేరుగా ఇక్కడి నుంచి పాదయాత్ర పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్లవస్తుందని పరోక్షంగా మేము తెలియపరుస్తున్నాం. ఎందుకంటే ఈ పనికి రావాల్సిన బాధ్యత ఎవరు చేయని పని, కానీ మా యొక్క జీవితాలు ప్రణంగా పెట్టి మాకు ఆరోగ్యం బాగలేకపోయినా అనారోగ్యంగా ఉన్నా కూడా మీ ఇళ్ల ముందు వచ్చి మీ వీధుల్లో శుభ్రం చేసి ఒక డాక్టర్ తర్వాత ఒక డాక్టర్ వెళ్ళి మా పారిశుద్ధ్య కార్మికుల పిల్లకాయలు మీకు పనిచేస్తుంటే అట్టి కార్మికులను తొలగించాలనే ఆలోచన ఏ ఒక్కరికి రాకూడదు అనేది ఈ సభాపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలా జరిగితే డైరెక్ట్ గా ఇక్కడ నుంచి కార్మికులు మొత్తం సంఘటన చేసుకొని డైరెక్ట్ గా అమరావతి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్లి అయ్యా మేము దళితులవి ఎస్సీ ఎస్టీ వాళ్ళవి, మాకు మేము మీకు పనిచేసేందుకు ఇదే మాకు ప్రతిఫలం అని జగన్మోహన్ రెడ్డి గారిని మేము అడగాల్సి వచ్చిందని పరోక్షంగా తెలియపరుస్తున్నాం. ఇంకోటి ఏంటంటే రాష్ట్రంలో కార్మికుల మొత్తం సచివాలయానికి అప్పచెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. సచివాలయానికి ఎట్టి ప్రదేశంలో కార్మికుల్ని
అప్పచెప్పడానికి వీల్లేదు. అలా జరిగితే రాష్ట్ర ప్రభుత్వానికి 26 తారీఖున సమ్మెలోకి వెళ్తామని నోటీస్ ఇచ్చున్నారు మా రాష్ట్ర కమిటీ వాళ్ళు. ఆ విషయాన్ని తెలియపరచడానికి అలా బ్రాంచ్ కమిటీ మరి చాలా కమిషనర్ గారికి ఆ ఒక వినతి పత్రం సమర్పించబోతుంది. మూడవ అంశం ఏంటంటే పారిశుద్ధ్య కార్మికులకి సరైన వేతనం కూడా సెలవులు లేవు. 14 రోజుల సెలవులు గవర్నమెంట్ సెలవులు ఉంటాయి. మరి వాళ్ళకి ఒక ప్రతి మనిషికి ఒక వారానికి ఒక రోజు ఆఫ్ ఇవ్వాలి. అలాంటిది ఎక్కడా కూడా రాష్ట్రంలో అమలు పరచట్లేదు. పని చేయించుకుంటారకైతే దొంగదారులు వచ్చి కార్మికుల్ని మరి కమిషనర్లు మేస్త్రులు ఇన్స్పెక్టర్లు సెక్రటరీలు కొత్తగా వచ్చారు వాళ్ళు పని చేయించుకున్నారు కానీ వాళ్ళ హక్కును మాత్రం వాళ్ళు ఏది కూడా చేయట్లేదు. కాబట్టి అది కూడా ప్రధాన డిమాండ్ పెట్టాం. ఇవాళ రాష్ట్రంలో మరి కరోనా వైరస్ రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు ప్రపంచ ప్రజల్ని గడగడలాడిస్తుంటే అందరూ వాళ్ళల్లో దాంకొని ప్రజలందరూ ఉంటే పారిశుద్ధ కార్మికులు మాత్రం 2 కోట్ల మీ తలుపు తట్టి అమ్మా మీరు మీ చెత్తయ్యన్నమ్మా మీరు బాగుంటారా మీకు జబ్బు ఉందా లేదా కూడా భయపడకుండా పనిచేసినటువంటి డాక్టర్లు ఈ పారిశుద్ధ కార్మికులని ప్రతి రాజకీయ నాయకులు తెలుసుకోవాలని ఈ సభావర్గంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే వీళ్ళు పడే కష్టాలు వీళ్ళు ప్రాణాలు తెగించి ప్రజల యొక్క ఆరోగ్యమే మా శ్రేయస్సు అని ఉండే ఆ పిల్లకాయల్ని వాళ్ళు తీసేస్తావారో ఇంకొక ఇద్దరు ప్రాణం పెట్టి బెదిరించి ఈ బెదిరింపులకు మాత్రం పారిశుద్ధ కార్మికులు ఏంటి సాధ్యంలో భయపడం. ఈసారి కానీ జరిగితే తీవ్ర ఆందోళన చేస్తాం. కార్మికులు ఎవరు తాగినా కూడా ఒప్పుకో. రేపు రాబోయే రోజుల్లో కార్మికులకు రావాల్సిన రాయితీ మొత్తం ప్రభుత్వం ఇవ్వాలి. ఎందుకు ఇవ్వట్లేదు ప్రభుత్వం? కొబ్బరి నుండి సబ్బులు ఇవ్వాలని ఉంది. పారిశుద్ధ కార్మికులు కొబ్బరి నుండి సబ్బులు ఇవ్వడం లేదు. సెలవులు లేవు. వాళ్ళు ఇష్టానుసారంగా ఏమైనా అధికారం వచ్చాయంటే రేతి లేదు పొగలు లేదు పని చేయించుకుంటారు. దానికి ఆఫ్ ఇవ్వరు. ఒక బానిసలాగా ఒక పేదవాడిని దుర్మార్గం చేస్తున్నటువంటి ఈ పరిపాలన ఈ మున్సిపాలిటీ రాష్ట్రం మొత్తం జరుగుతుంది. కాబట్టి దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటిసి మా రాష్ట్ర కమిటీ వాళ్ళు పిలిపించి ఈ అలాంటి దుర్మార్గాల పరిపాలన సాగనీవు ఇక సాగబోనీవు అని పిలిపించి మీద ఈరోజు ధర్నా పెట్టాం. రేపు కూడా ఒక కార్యాచరణ ఉంది. అలాగే ఈ వారం రోజులు కూడా ఈ చాలా పారిశుద్ధ కార్మికులు మా యొక్క మా బాధలు మా కష్టాలు తెలియపరుస్తూ ప్రజలకు తెలియపరుస్తాం. ప్రజలారా గమనించండి, మేము చేసిన త్యాగం మీరు గమనించండి. ఈ పారిశుద్ధ కార్మికులు ఈ పిల్లకాయలు మీరు అందరు చూసింటారు. వీళ్ళందరూ చేసిన త్యాగాలు ఈ చాలా ప్రజలకు తెలుసు. ఇలాగే రాష్ట్రంలో పారిశుద్ధ కార్మికులు అనేక చోట్ల ఇన్ని ఇబ్బందులు పడి కుక్క చేస్తే మేము ఎత్తాలి, మనిషి చేస్తే మేము వెళ్ళాలి, కరోనా వస్తే మేము వెళ్ళాలి, మీరే ముక్కలు గుడ్లు కట్టుకుంటే మా ఆడపిల్లకాయలు మా మగ పిల్లకాయలు వచ్చి మీ శవాల దగ్గర కానీ లేదా మీకు బాగలేకపోతే మా ప్రాణాలు తెగించి పనిచేసినటువంటి కార్మికులకి అన్యాయం జరగకపోతే చేరాల ప్రజలారా గమనించి ఈ కార్మికులు న్యాయం చేసే పోరాటంలో చేరాల ప్రజలు మాకు చేతులిస్తారని మేము రాబోయే రోజుల్లో ఏ ఇబ్బంది వచ్చినా ప్రతి ఇంటికి వచ్చి చేతులు జోడించి ప్రతి గడపకు వచ్చి మేము ప్రజలను అడుగుతాం. మీరు మా సహకారం అందించాలని మాకు శేషకరంగా ఈ రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలో కూడా ప్రభుత్వం మంచి మనసుతో ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారికి దళిత కుటుంబాలు మరి ఆయన ఓదార్పేట నుంచి ఆయనతో పరిగెత్తి నడిచిన కుటుంబాలు ఎస్సీ ఎస్టీ వాళ్ళు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మా మీద దయచూపించాలని మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ మా మీద దయచూపించాలని సభాపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ